హాయ్, ఈ మెషిన్ వచ్చేసి యాన్ కటింగ్ కోసం ప్రత్యేకంగా సిఆర్ లైట్ ఇండస్ట్రీస్ వారు వేరే ఆపరేటర్ను పెట్టి ఒక ఇంజనీర్ను పర్యవేక్షణలో తయారు చేయించారండి. ఇప్పటి వరకు ఇట్లాంటి మెషిన్స్ మేము చూడలేదు, కానీ మా స్పెషల్ రిక్వైర్మెంట్ వచ్చినందువలన ఒక ఇంజనీర్ సలహాతోటి మేమే జాగ్రత్త తీసుకొని రకరకాల స్టెప్స్ వేసి ఈ విధంగా యాన్ కట్ చేసే మెషిన్ను తయారు చేసుకోవడం జరిగింది. ఈ మెషిన్ మేము వాడుతున్నాము, ఇప్పుడు ఆల్రెడీ చాలా సక్సెస్ఫుల్గా వాడుతున్నాము. డైలీ ఒక పర్సన్ వచ్చేసి ఈ మెషిన్ మీద ఆల్మోస్ట్ లైక్ 1000 పీసెస్ వరకు కట్ చేయగలుగుతున్నారు. బయట 1000 పీసెస్ కట్ చేసినందుకు వచ్చేసి అప్రాక్సిమేట్ ప్రైస్ తీసుకున్నట్లయితే 1000 రూపాయల దాకా అవుతుంది. కానీ ఈ మెషిన్తో మనము కట్ చేసుకోవడం వలన 500 to 600 లేబర్ ఛార్జ్ పే చేసినందువలన ఆల్మోస్ట్ లైక్ 1000 పీసెస్ మనము చేసుకోగలుగుతున్నాము. అంటే పర్ డేకి వచ్చేసి 300 to 400 మెషిన్ అప్రాక్సిమేట్గా సేవ్ చేస్తుంది. పర్ మంత్ క్యాలిక్యులేట్ చేసినట్లయితే అప్రాక్సిమేట్గా 10,000 వరకు సేవ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఆ రాడ్స్ వచ్చేసి అడ్జస్ట్మెంట్ కోసం వాడతాము. లీస్ట్ సైజ్ నుంచి మ్యాక్సిమం సైజ్ వరకు యాన్ 2 పీసుల కింద కట్ చేసుకోవచ్చు ఒక రౌండ్ తోటి. ఇప్పుడు సెట్టింగ్ వచ్చేసి మనము సెకండ్ హోల్కు సెట్ చేస్తున్నాము, అంటే సెకండ్ సైజ్కు సెట్ చేస్తున్నామని అర్థం. అట్లాగే యాన్ కటింగ్ చేసే ముందు ఇట్లా రఫ్గా ఒక నాట్ వేస్తాము. ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది, ఆన్ చేయగానే యాన్ ఈ విధంగా స్పిండిల్ ఫామ్లో వచ్చిన యాన్ స్పైరల్ అవుతుంది. వీల్ రౌండ్ తిరుగుతూ దానికి రౌండ్స్ వేస్తుంది. ఇక్కడ మనకు కౌంటర్ ఉంటుంది, ఎన్ని కౌంట్స్ చేసామనేది క్లియర్గా చూపిస్తుంటుంది. ఈ కౌంటర్లో కూడా మనకు కావాల్సిన నెంబర్ సెట్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా ఆ కౌంటర్లో ఎంతైతే నెంబర్ సెట్ చేస్తుంటామో అన్ని నెంబర్ అయిపోగానే ఆటోమేటిక్గా మెషిన్ ఆగిపోతుంది. ఈ కట్టర్ తీసుకుంటాము, సింపుల్గా అలా కట్ చేస్తాము. ఈచ్ టైం మనం కట్ చేసినప్పుడు టూ సెట్స్ ఆఫ్ పీసెస్ బయటకు వస్తాయి. అది ఒక పెద్ద మాప్ అవ్వచ్చు, లేదా 2 మాపులు తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా నాట్ వేసేసి పక్కన పెట్టినట్లయితే మాప్ తయారు చేసేవాళ్ళు దీన్ని తీసుకొని మళ్ళీ మాప్ తయారు చేయడం జరుగుతుంది.